ప్రపంచంలో అందర్నీ వేధిస్తున్న సమస్య గుండెపోటు. ప్రతిరోజు క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తే గుండు పదలమంటున్నారు వైద్యులు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ హార్ట్ డేగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలో మెడ్ యునైటెడ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వాక్థాన్ కార్యక్రమం జరుగుతోంది. ఈ వాక్థాన్పై మరింత సమాచారం మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి చక్రధర్ అందిస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న మాట. అందులోనూ గుండెని పదిలంగా కాపాడుకోవడం అనేది ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా వినిపిస్తున్న మాట. ప్రపంచ హార్ట్ డే సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రధాన కేంద్రం, జిల్లాకి ప్రధాన కేంద్రం అయిన అమలాపురంలో ఉన్న మెట్ యునైటెడ్ హాస్పిటల్స్ వారు ఒక మారథాన్ వాక్ ఒకటి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురానికి సంబంధించిన అంటే జిల్లాకి సంబంధించిన ఉన్నతాధికారులు డిఎస్పీ కానీ ఆర్టీఓ కానీ పార్టిసిపేట్ చేస్తారు. ఆయనతో పాటు వాళ్ళిద్దరితో పాటు జిల్లాలో ఉన్న ప్రముఖ వైద్యులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన 2023 హార్ట్కి సంబంధించిన ఇచ్చిన స్లోగన్ సేవ్ హార్ట్ అండ్ నో హార్ట్, అంటే నీ గుండెని నువ్వు రక్షించుకో, నీ గుండె గురించి నువ్వు తెలుసుకో, ఈ నినాదాన్ని తీసుకుని ఈ మారథాన్ వాక్ని నిర్వహిస్తున్నారు. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అయిన అమలాపురంలో ఒక 3.5 నుంచి 4 కిలోమీటర్ల వరకు నాడు ఉంటుంది. ఇందులో దాదాపు 500 మంది వరకు విద్యార్థులు కానీ పుర ప్రముఖులు కానీ పాల్గొంటారని ఆశిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఈ వాక్ అయిన తర్వాత ఈ గుండెకి సంబంధించిన ప్రముఖ డాక్టర్లు గుండెకి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన ఆహారం ఇలాంటి అంశాలపై కూడా ప్రసంగిస్తారు. వీడియో జర్నలిస్ట్ హరిప్రసాద్తో ముక్కామల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి.